బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఈ నగరం తోడుగా నేను చెబుతున్నాను. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి. కన్న తండ్రి తోడుగా, అతను కన్న సంతానం తోడుగా చెబుతున్నాను. నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. ఏమిటి, తనపై ఎవరి అదుపు అజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా? నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చు పెట్టాను తెలుసా అని అతను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏమిటి, తననెవరూ చూడలేదని అతను తలపోస్తున్నాడా? ఏమిటి, మేమతనికి రెండు కళ్ళు సృజించలేదా, ఒక నాలుకను రెండు పెదవులను చేయలేదా? మరి మేమతనికి రెండు మార్గాలు కూడా చూపాము, కానీ అతను కఠినమైన కనుమను దాటిపోలేదు. కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏ బానిస లేక బానిసరాలి, మెడనైనా బానిసత్వం నుండి విడిపించటం, లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం. బంధుత్వం గల ఏ అనాథకు గాని, మట్టిలో పడి ఉన్న ఏ నిరుపేదకు గాని అన్నం పెట్టడం. అటు పిమ్మట విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి. వీళ్ళే కుడిపక్షం వారు భాగ్యవంతులు. మరెవరైతే మా ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు. వారిని అన్ని వైపుల నుంచి అగ్ని చుట్టుముట్టుతుంది.